జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే రెండు ఉండాలండి. ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా, ఏదైనా అఫెన్స్ జరిగింది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా. కానీ ఈ దీంట్లో అక్యూజుడుగా పేర్కొనబడిన అల్లు అర్జున్ దాంట్లో ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి అఫెన్స్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే రెండు ఉండాలండి. ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా, ఏదైనా అఫెన్స్ జరిగింది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా. కానీ ఈ దీంట్లో అక్యూజుడుగా పేర్కొనబడిన అల్లు అర్జున్ దాంట్లో ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి అఫెన్స్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే రెండు ఉండాలండి. ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా, ఏదైనా అఫెన్స్ జరిగింది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా. కానీ ఈ దీంట్లో అక్యూజుడుగా పేర్కొనబడిన అల్లు అర్జున్ దాంట్లో ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి అఫెన్స్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే రెండు ఉండాలండి. ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా, ఏదైనా అఫెన్స్ జరిగింది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా. కానీ ఈ దీంట్లో అక్యూజుడుగా పేర్కొనబడిన అల్లు అర్జున్ దాంట్లో ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. కానీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు కూడా ఆర్గ్యుమెంట్ చెప్పి అఫెన్స్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే రెండు ఉండాలండి. ఫస్ట్ అతనికి రైటిక. తాజాగా నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకి తరలిస్తున్నారు అల్లు అర్జున్. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర లైవ్ ద్వారా మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. నాగేంద్ర చెప్పండి. థ్యాంక్ యూ యామిని. చరిత్రలో ఇది ఒక లిఖించదగ్గ రోజుగానే మనం భావించాలి. ఎందుకంటే గతంలో ఎప్పుడూ కూడా సినిమాలు రిలీజ్ అయిన తర్వాత తొక్కిసలాట్లు, అదేవిధంగా చనిపోయినటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. కానీ ఎప్పుడు కూడా సినిమా హీరోలకు సంబంధించి హీరోల పైన కేసులు నమోదు చేయడం కానీ, అదేవిధంగా వారిని అరెస్టు చేసినటువంటి పరిస్థితులు ఇప్పటివరకు కూడా ఇప్పుడు గతంలో జరిగినటువంటి పరిస్థితులు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మాత్రం మొదటిసారిగా పుష్ప 2కి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ రోజున రేవతి చనిపోవడం జరిగింది తొక్కిసలాట్లో. దీనికి ప్రధాన కారణం అల్లు అర్జున్ అంటూ కూడా కేసు నమోదు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన్ని అరెస్టు చేయడం, అరెస్ట్ చేసిన తర్వాత గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళడం, అక్కడి నుంచి నాంపల్లి కోర్టులో జడ్జి ముందు హాజరుపరిచిన తర్వాత ఆయనకి 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. ప్రస్తుతం గతంలో ఎప్పుడు కూడా ఏ విధమైనటువంటి ఎవరికి కూడా ఏ హీరో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురవనటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే పుష్ప 2కి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అంశంలో ప్రధానంగా ఇప్పటివరకు కూడా 11 మందిని నిందితులుగా చేస్తే దాంట్లో 7 మందిని అరెస్టు చేయడం జరిగింది. A11గా ఉన్నటువంటి అల్లు అర్జున్ని కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు రిమాండ్కి విధించినటువంటి పరిస్థితి ఉంది. కాసేపట్లో ఇక్కడ నుంచి నాంపల్లి కోర్టు నుంచి చంచలగూడ జైలుకి తీసుకెళ్లబోతున్నారు. ఇప్పటికే ఒకవైపు నాంపల్లి కోర్టు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఫ్యాన్స్, మరొకవైపు చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి వ్యక్తులంతా కూడా పెద్ద ఎత్తున నాంపల్లి కోర్టుకి తరలివచ్చారు. దాంట్లో ప్రధానంగా పుష్ప 2కి సంబంధించినటువంటి సినిమాకు సంబంధించినటువంటి దిల్ రాజు గాని, అదేవిధంగా ఇతర ప్రముఖులు, ముఖ్యంగా అల్లు అరవింద్తో పాటు, అదేవిధంగా అల్లు అర్జున్కు సంబంధించినటువంటి మామ చంద్రశేఖర్ రెడ్డితో పాటు ఇతర ప్రముఖులు కూడా ఇప్పటికే నాంపల్లి కోర్టులోనే ఉన్నారు. మరొకవైపు పెద్ద ఎత్తున అల్లు అర్జున్కు సంబంధించినటువంటి ఫ్యాన్స్ అంతా కూడా పెద్ద ఎత్తున నాంపల్లి కోర్టుకు రావడంతో భారీ భద్రతను సైతం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఒకవైపు అల్లు అర్జున్కి 14 రోజుల పాటు రిమాండ్ విధించినటువంటి నేపథ్యంలో ఎటువంటి సంఘటనలు జరగకుండా అక్కడ పోలీసులు అయితే భారీగా మోహరించినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా మరొకవైపు నాంపల్లి కోర్టు అయితే రిమాండ్ విధించినటువంటి పరిస్థితి. మరొకవైపు హైకోర్టుకు సంబంధించినటువంటి అంశంలో ఇప్పటికే అల్లు అర్జున్ న్యాయవాదులు క్యాష్ పిటిషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి అల్లు అర్జున్కి, ముఖ్యంగా తొక్కిసలాటకి అల్లు అర్జున్కి ఎటువంటి సంబంధం లేదంటూ కూడా ఆ కేసును కొట్టేయాలంటూ కూడా ఒకవైపు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులు, మరొకవైపు హైకోర్టులో పిటిషన్ వేశారు. ప్రస్తుతం అది విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించినటువంటి అంశంలో ఏదైతే పుష్ప 2కి సంబంధించినటువంటి అంశంలో ప్రీ రిలీజు వేసేటటువంటి షో వేసేటటువంటి సమయంలో ముందుగానే సంధ్యా థియేటర్, ముఖ్యంగా 4వ తేదీన సినిమాకు సంబంధించి పుష్ప 2కి సంబంధించినటువంటి హీరోతో పాటు హీరోయిన్, అదేవిధంగా ఇతర ప్రముఖులు థియేటర్కి
వస్తారంటూ కూడా ఒక పర్మిషన్ ఇవ్వాలంటూ కూడా సంధ్యా థియేటర్కి సంబంధించినటువంటి యాజమాన్యం లేఖ రాసింది, ఒక విజ్ఞప్తి కూడా చేసినటువంటి పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం ఎటువంటి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ ఇవ్వకపోవడాన్ని మరొకవైపు ఫ్యాన్స్ కానీ అదేవిధంగా అల్లు అర్జున్కి సంబంధించినటువంటి న్యాయవాదులంతా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ యాజమాన్యం విజ్ఞప్తి చేసిన తర్వాత పర్మిషన్ ఇవ్వడము ఇవ్వకపోవడం అన్నది అది పోలీసులకు సంబంధించినటువంటి అంశం. కానీ అల్లు అర్జున్ వచ్చేటటువంటి సమయంలో వచ్చేటటువంటి అంశాన్ని ప్రధానంగా యాజమాన్య థియేటర్కి తెలియజేస్తారు. కానీ అటు యాజమాన్య థియేటర్ కానీ అదేవిధంగా మరొకవైపు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి పిఆర్ఓ కానీ మేనేజర్ కానీ ఎవరు కూడా ఇటు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. దీనికి సంబంధించినటువంటి అంశంలో పోలీసులు చాలా సీరియస్గా తీసుకొని దీనికి సంబంధించి కేసు ఫైల్ చేయడం, అదేవిధంగా దీనికి సంబంధించి ఈరోజు అరెస్ట్ అవడం, అదేవిధంగా రిమాండ్కి తరలించినటువంటి పరిస్థితి ఉంది. మరి హైకోర్టు ఏ విధంగా ఇస్తుంది? దీనికి సంబంధించినటువంటి అంశంలో కేసు పిటిషన్ని కొట్టేస్తుందా లేదా అల్లు అర్జున్కి అనుకూలంగా తీర్పిస్తుందా అన్నది మాత్రం చూడాలి. ఈరోజు రేపు హైకోర్టు మాత్రం ఒకవేళ మండే మాత్రం మరొకసారి వాదనలు వింటే మాత్రం మండే వరకు కూడా ఆయన చంచల్ కూడా జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరొకవైపు నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి 14 రోజుల రిమాండ్ని హైకోర్టు కొనసాగిస్తే మాత్రం 14 రోజుల పాటు నాంపల్లి ఇచ్చినటువంటి రిమాండ్ సంబంధించి 14 రోజుల పాటు చంచల్ కూడా జైల్లో ఉండాల్సినటువంటి పరిస్థితి అయితే ఏర్పడుతుందని చెప్పాలి. యామిని, రైట్, థ్యాంక్ యూ. రైట్, బ్రిటన్లో బ్రేకింగ్ చూస్తున్నాం. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేశారు అల్లు అర్జున్ ని. అయితే తాజాగా నాంపల్లి కోర్టు బన్నీకి 14 రోజుల రిమాండ్ విధించింది. చెంచల్ కూడా జైలుకు తరలిస్తున్నారు అల్లు అర్జున్ ని. రైటికా, తాజాగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. ఇదే అంశానికి సంబంధించి మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ రాజేందర్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. రాజేందర్ చెప్పండి. యామిని, కాసేపు క్రితమే ఏదైతే పుష్ప 2 రిలీజ్ సందర్భంగా సంధ్యా థియేటర్ లో జరిగిన తొక్కిసలాట లో రేవతి అనే మహిళ మృతి చెందిన ఘటనలో ఆమె మీద ఘటనలో అదే విధంగా ఆమె కుమారుడు స్పృహ తప్పిపోవడం, ఆయనకు వైద్య చికిత్స అందిస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి కేసులు సంధ్యా థియేటర్ యజమాని మీద, అదే విధంగా అల్లు అర్జున్ మీద చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైన విషయం తెలిసింది. దాని తర్వాత ఇవాళ ఉదయంపూడి అల్లు అర్జున్ విచారణ నిమిత్తం చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ తీసుకురావడం, ఆ తర్వాత విచారణ జరిగిన తర్వాత వైద్య పరీక్షల కోసం గాంధీ ఆసుపత్రి తరలించడం, ఆ తర్వాత ఆయన నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టారు. నాంపల్లి కోర్టు కాసేపు క్రితం ఆయనకు 14 రోజుల రిమాండ్ కూడా విధించింది. ఆయన అక్కడి నుంచి చెంచల్ కూడా జైలుకు తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఇక్కడే మరో ఘటన కూడా మనం మరో విషయం ఇక్కడ మనం గుర్తించుకోవాలి. ఇదే సందర్భంలో మొన్ననే అల్లు అర్జున్ ఇదే విషయం మీద హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. తన మీద ఉన్నటువంటి ఈ కేసును కొట్టివేయాలని చెప్పేసి ఆయన హైకోర్టు ఆశించే నేపథ్యంలో హైకోర్టులో విచారణ జరుగుతుంది. అయితే నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును ఏదైతే 14 రోజుల రిమాండ్ను హైకోర్టు కొట్టివేస్తుందా, లేకపోతే హైకోర్టు కూడా నాంపల్లి కోర్టు ఇచ్చినటువంటి తీర్పును యథావిధిగా ఉండాలని చెప్తున్నారని మాత్రం కొన్ని ఉత్కంఠగా మారింది. ఇప్పటికే నాంపల్లి కోర్టుకు పెద్ద ఎత్తున అల్లు అర్జున్ అభిమానులు, అదేవిధంగా నిర్మాతలు, కొంతమంది ప్రముఖులు కూడా చేరుకోవడం మనకు తెలుస్తుంది. అయితే అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు, అదేవిధంగా ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఇద్దరు కూడా వాదన జరుపుకున్నారు. వాదన తర్వాత నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ విధిస్తూ తీర్పునిచ్చింది. ఈ నేపథ్యంలో మరికొద్ది సేపట్లోనే హైకోర్టులు కూడా స్పాసిఫికేషన్ వేసిన నేపథ్యంలో హైకోర్టులు కూడా దానికి సంబంధించి విచారణ కొనసాగుతున్న సందర్భంగా హైకోర్టు ఏ విధమైన తీర్పిస్తుందనే అంశం మీద సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పవచ్చు. ఒకవేళ హైకోర్టు కనుక నాంపల్లి కోర్టునే ఇచ్చిన తీర్పునే సంబంధించిన మాత్రం ఖచ్చితంగా ఆ చెంచల్ కూడా జైలుకు తరలిస్తానే ఏర్పాట్లు కూడా ఇప్పటికే అధికారులు అన్ని చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరోవైపు చెంచల్ కూడా జైలు వద్ద కూడా ఆ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్తో పాటు కొంతమంది సినీ ప్రముఖులు కూడా అక్కడ చేరుకున్నారు. అయితే హైకోర్టులో ఏదైతే అల్లు అర్జున్ వేసిన క్వాస్ పిటిషన్ మీదనే మరి కాసేపట్లో దాని మీద కూడా హైకోర్టు తీర్పు ఇచ్చే అవకాశమైన నేపథ్యంలో ఏ విధంగా ఉండబోతున్నారని దాని మీదనే ఉత్కంఠ నెలకొందని మనం చెప్పవచ్చు. యామిని, రైట్, థ్యాంక్ యూ రాజేందర్.
రైట్, తాజాగా నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకి తరలిస్తున్నారు అల్లు అర్జున్ ని. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. అయితే పుష్ప 2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్ ని సంధ్యా థియేటర్ వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు. అఫెన్స్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే 2 ఉండాలండి. ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా, ఏదైనా అఫెన్స్ జరిగింది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా. కానీ ఈ దీంట్లో అక్యూజుడ్గా పేర్కొనబడిన అల్లు అర్జున్ దాంట్లో ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. అఫెన్స్ జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్యూడ్ కావాలంటే 2 ఉండాలండి. ఫస్ట్ అతనికి ఇంటెన్షన్ ఉందా, ఏదైనా అఫెన్స్ జరిగింది ఈ విధంగా జరగడానికి నాకు నాలెడ్జ్ ఉందా, ఇంటెన్షన్ ఉందా, నాలెడ్జ్ ఉందా. కానీ ఈ దీంట్లో అక్యూజుడ్గా పేర్కొనబడిన అల్లు అర్జున్ దాంట్లో ఎటువంటి ఇంటెన్షన్ కానీ నాలెడ్జ్ కానీ లేదు. రైట్, నాంపల్లి కోర్టు అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్ విధించింది. చెంచల్గూడ జైలుకు తరలిస్తున్నారు అల్లు అర్జున్ ను. అయితే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ని కొట్టివేయాలని అల్లు అర్జున్ కోర్టును కోరినట్టుగా తెలుస్తుంది. తొక్కిసలాట కేసులో A11 గా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర కుమార్ చెప్పండి. ఏదైతే అల్లు అర్జున్ ని ఈ రోజు ఉదయం పోలీసులు అరెస్ట్ చేశారు. ముఖ్యంగా సంధ్యా థియేటర్ దగ్గర జరిగిన పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలోనే తొక్కిసలాట లో ఒక మహిళ చనిపోయింది. అలాగే మరొక బాలుడికి తీవ్ర గాయాలయడంతో ప్రస్తుతం ఆ బాలుడు కూడా ఆసుపత్రిలో అయితే చికిత్స తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు సంధ్యా థియేటర్ అలాగే అల్లు అర్జున్ పై కేసు అయితే నమోదైంది. అల్లు అర్జున్ పై 118 సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్, అలాగే 105, అలాగే 3/5 రెడ్ విత్ కింద కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు ఉదయం అల్లు అర్జున్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి నేరుగా చికెట్పల్లి పిఎస్ అయితే తరలించారు. చికెట్పల్లి పిఎస్ లోని అల్లు అర్జున్ 2 గంటల పాటు విచారించి అల్లు అర్జున్ స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. అలాగే రికార్డ్ చేసిన తదనంతరం అక్కడి నుంచి నేరుగా గాంధీ ఆసుపత్రికి అయితే తరలించారు. గాంధీ ఆసుపత్రిలో అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు అయితే నిర్వహించారు. వైద్య పరీక్ష నిర్వహించిన తర్వాత నేరుగా నాంపల్లి కోర్టుకి అయితే తీసుకొచ్చారు. నాంపల్లి కోర్టులోని మెజిస్ట్రేట్ ముందు అయితే హాజరుపరిచారు. ఈ నేపథ్యంలోనే మెజిస్ట్రేట్ ఈ కేసు విచారించిన తర్వాత అల్లు అర్జున్ కి 14 రోజులు రిమాండ్ విధిస్తూ కూడా తీర్పును అయితే వెల్లడించారు. ముఖ్యంగా ఏదైతే ఒక మహిళ తమ హత్యకు అంటే ఏదైతే పుష్ప సినిమా రిలీజ్ సమయంలోనే మహిళ చనిపోవడం, అలాగే మరొక బాలుడికి తీవ్ర గాయాలవడం, వీటన్నిటి సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేయడంతో ఈ అల్లు అర్జున్ పై నమోదైన సెక్షన్స్ ప్రకారం 10 ఏళ్లు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ కి రిమాండ్ విధిస్తూ కూడా నాంపల్లి కోర్టు తీర్పునైతే ఇచ్చింది. ప్రస్తుతం ఏదైతే నాంపల్లి కోర్టు దగ్గర కూడా ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది. మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టు నుంచి నేరుగా చెంచలు కూడా జైలుకి అయితే అల్లు అర్జున్ అయితే తరలిస్తారు. అలాగే మరొక పక్క చెడుగులు కూడా జైలు దగ్గర కూడా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాడని తెలిసినప్పటికీ నుంచి కూడా అల్లు అర్జున్ కి సంబంధించిన అభిమానులు అందరూ కూడా అటు చికటపల్లి పోలీస్ స్టేషన్ కి, గాంధీ ఆసుపత్రికి, అలాగే నాంపల్లి కోర్టు కూడా భారీ ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు చెంచలు కూడా జైలు తరలిస్తారు కాబట్టి చెంచలు కూడా జైలు దగ్గర కూడా భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవంతి సంఘటన జరగకుండా కూడా పోలీసులు ముందస్తు చర్యలంటే తీసుకున్నారు. మరికొద్ది సేపట్లో నాంపల్లి కోర్టు నుంచి అయితే అల్లు అర్జున్ నేరుగా చెంచలు కూడా జైలుకైతే తరలిస్తారు. Right, thank you.